Hello everyone, welcome to Raji Homestyle. Today Raji Homestyle lo spicy masala item aina tomato masala curry ni e vidhanga prepare cheskovalo ee roju ee video lo telusukundamu. Ee tomato curry ki main ga kavalsinavi baaga erraga maagina tomatolanu oka 5 intini ledha 6 intini teeskondi alage 2 tablespoons maina daniyalu mana ruchiki taina vidhanga salt ni sannaga cut chesi unchukunna ulli mukkalni కొద్దిగా కొబ్బరి పలుకుల్ని 2 టేబుల్ స్పూన్లమైన నువ్వుల్ని 2 టేబుల్ స్పూన్లమైన పీనట్స్ని కొద్దిగా అల్లం ముక్కల్ని 4 పచ్చిమిర్చిని కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని 1 టేబుల్ స్పూన్మైన పసుపును తీసుకోవాలి వీటన్నింటితో ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేద్దాము ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో మనం తీసుకున్న పల్లీలను వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇందులో ఆయిల్ ఏమీ అవసరం ఉండదండి పల్లీలు మాడిపోనివ్వకుండా వేయించుకోవాలి ఈ పల్లీలు కొద్దిగా దోరగా వేగిన తర్వాత ధనియాలను యాడ్ చేసుకోవాలి ఈ ధనియాలను కూడా ఏ మాత్రం మాడిపోనివ్వకుండా అటు ఇటు తిప్పుతూ దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న కొబ్బరి పలుకుల్ని వేసుకోవాలి కొబ్బరి పలుకులతో పాటు నువ్వులను కూడా వేసుకోవాలి నువ్వులు సన్నగా ఉంటాయి కాబట్టి చివరగా వేసి వేయించుకోవాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి వేయించుకుంటే నువ్వులు అనేవి మాడిపోకుండా ఉంటాయి ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి ఇవన్నీ ఒక 5 నిమిషాలు చల్లారనించి చిన్న మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం తీసుకున్న అల్లం పలుకులని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఇందులోనే 2 టేబుల్ స్పూన్లమైన చిల్లీ పౌడర్ ని వేసుకొని బాగా స్పూన్ తోనే కలియదిపేసి కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి స్మూత్ గా పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్మూత్ గా బ్లెండ్ చేసుకున్నామంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం మసాలా ఐటమ్స్ చేస్తున్నప్పుడు మెయిన్ గా మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మసాలాని మనం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ పైన కర్రీ pan పెట్టేసి అందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకొని ఆయిల్ ని కొద్దిసేపు వేడి కానివ్వాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లి ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి ఇందులోనే 3 కరివేపాకు రెమ్మ ఆకుల్ని 4 ఎండుమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని ఈ పోపునంతా బాగా వేగనివ్వాలి పోపు అంతా వేగిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలాని వేసుకోవాలి మిక్సీ గిన్నెకు మసాలా అనేది అతుక్కొని ఉంటుంది కదా అందులో కొద్దిగా వాటర్ ని వేసి మిక్సీ గిన్నెను గిలకరించి ఆ వాటర్ ని కూడా ఈ పోపు కి యాడ్ చేసుకోవాలి ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని మన రుచికి తగిన విధంగా salt ని 1/2 టేబుల్ స్పూన్ మైన చెక్క లవంగ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ పౌడర్ లేకపోతే చెక్క లవంగ పీసెస్ ఉంటే మనం ధనియాలు వేయించాం కదా వేయించేటప్పుడైనా యాడ్ చేసుకొని మసాలాలో మిక్సీ చేసుకోవచ్చు మీ దగ్గర పౌడర్ ఉంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు యువర్ ఛాయిస్ అండి ఇప్పుడు ఇందులో మరికొద్దిగా వాటర్ ని వేసి ఈ మసాలానంతా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకుందాము ఈ మసాలా అంతా ఉడికేలోగా మనము టమాటాలను కట్ చేసుకుందాము టమాటాలను నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్ గాైనా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసామంటే తినేటప్పుడు పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా ఏదో ఒక షేప్ లో కనిపిస్తూ ఉంటే కాబట్టి నేను ఈ షేప్ లో కట్ చేస్తున్నాను మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోవచ్చు టమాటాలను అన్నింటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక 5 లేదా 6 ఇంటి టమాటాలు అయితే సరిపోతాయి ఎక్కువగా అవసరం ఉండవండి మసాలా హెవీ అయిపోతుంది కదా అందుకని నేను తీసుకున్న క్వాంటిటీకి 5 లేదా 6 టమాటాలను తీసుకోండి సరిపోతాయి టమాటాలను అన్నింటిని ముందుగా శుభ్రంగా కడిగేసి తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి బాగా మాగిన టమాటాలు అయితే పులుసుకి బాగా ఉంటాయి మసాలా అనేది బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ మసాలా ఉడుకుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇందులో మనం నువ్వులను చెక్క లవంగ పౌడర్ ని యాడ్ చేశాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని అన్నింటిని వేసుకొని మరో 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి టమాటా అనేది మెత్తబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఒక 5 నిమిషాల తర్వాత చెక్ చేద్దాము
టమోటాలు అనేవి ఉడికాయో లేవో ఇంకా సరిగ్గా ఉడకలేదండి. 50% వరకే ఉడికాయి, అప్పుడే మనకు తెలిసిపోతుంది. ఉడికిపోతే టమోటా అనేది ఈ విధంగా తిప్పుగా ఉండదు. మరో 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. మరో 5 నిమిషాల తర్వాత చూడండి, మసాలా అంతా బాగా చిక్కబడింది, టమోటాలు కూడా బాగా ఉడికిపోయాయి. ఈ మసాలా అంతా టమోటాలకు కూడా బాగా పట్టింది. మనము ఒక టమోటాని ఈ విధంగా తీసుకున్నప్పుడు అది ఉడికిందో లేదో తెలిసిపోతుంది. తోలు కూడా సపరేట్ అయ్యేంతగా ఉడికింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకుని స్టవ్ను ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి టమోటాలతో పులుసును చేసుకోవటం. ఈ పులుసు కుష్కాలోకి కానీ వేడివేడి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని కుకింగ్ అండ్ హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.